ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ దిస్ 2 ఆర్ 3 4 ఇండివిడ్యువల్ ట్రైయింగ్ టు మొత్తం వీళ్ళందరూ కూడా ఒకలొక బ్లేమ్ గేమ్ చేసుకొని వ్యవస్థలో ఉన్నటువంటి అరాచకం అంతా కూడా ఇంకా ప్రబలతోంది వీళ్ళ వలన అనేటువంటిది. మనకి ఏమైందంటే ఇంకొంచెం విస్తృతంగా ఆలోచిస్తే చాలా కాలం క్రితం సుప్రసిద్ధమైన వైద్యుడు ఒక ఆయన నాకు చెప్పాడు. ఏ సందర్భంలో చర్చిస్తుంటే మనం ఒక మంచి కళాశాలలో ఎన్నికలు జరిగినాయి అనుకోండి, మనం ఏమి శాసిస్తామంటే ఈ ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలన్నది ఈ కళాశాల నుంచి ఈ ఆదర్శభావం అన్న యువత నుంచి విద్యావంతుల నుంచి సమాజానికి వస్తుంది అని చెప్పాను. కానీ రివర్స్ జరుగుతోంది. మన రాజకీయంలో అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో రాజకీయంలో ఉన్న కుళ్ళు చెడు అంతా కూడా ఈ కళాశాలలకు కానీ మా లాంటి సంస్థలకు కానీ లేకపోతే ఇతర సంస్థలకు కానీ పాకుతున్నది. దాన్ని చూసి నేర్చుకుంటున్నాం. అలా చర్చిస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పారు, జాతీయ స్థాయిలో అత్యంత నిపుణులైనటువంటి ఒక స్పెషాలిటీ వైద్యులు వాళ్ళ పాలకవర్గాన్ని ఎంచుకుంటుంటే ఆ అసోసియేషన్కి మన రాజకీయ పార్టీల్లో ఎన్నికల్లో ఏ రకమైనటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ రకమైన ధోరణి ఉన్నాయో, హుజూరాబాద్లో ఏమి చూస్తున్నామో చూడబోతున్నామో అవన్నీ కూడా వాటిలో కూడా ప్రవేశపెట్టారు. మన దురదృష్టం అది. రాజకీయాన్ని ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్నది, కానీ కుళ్ళిన రాజకీయము అపరిపక్వమైన రాజకీయము సమాజాన్ని మరింత కొల్లనిస్తే చాలా ప్రమాదకరం. ఏదో రకంగా దాన్ని బాగుచేయడానికి సమాజం నుంచి శక్తులు రావాలి. అది రావటంలా మా ఎన్నికల్లో జరిగిన తీరు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు సినిమాల్లో చూపెట్టేదేమో ఈ వ్యవస్థ మొత్తం బాగు చేయడం కోసం హీరో గారు వచ్చారని చెప్పని, మనం చేస్తున్నది వ్యవస్థను కొల్లబెట్టాలని మనం భాగస్వాములైపోయినాం. ఎక్కడో చోట దీని నుంచి బయటపడాలి. అందుకని ఆలోచించేవాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, పత్రికలు కావచ్చు, మరి సెలబ్రిటీస్ కావచ్చు, సినీ హీరోలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు, మనం చేసే ప్రతి పని కోవిడ్ నేపథ్యంలో మాస్క్ వేసుకుని క్రమశిక్షణ పాటించడం దగ్గర నుంచి నమ్రతగా ఉండి పక్కవాడి అవసరాలు గమనించి మనం ఆర్భాటం చేయకుండా ఉండటం దగ్గర నుంచి మౌలికమైన సమస్యల మీద కాస్త ప్రజల మనసుల్లో మంచి ఆలోచన చేయడం ప్రధాన దగ్గర నుంచి మనం సమాజానికి ఒక మార్గాన్ని ఆదర్శాన్ని చూపే బాధ్యత మనకున్నది. ఆ బాధ్యత ఎవరు అధికారికంగా పెట్టక్కర్లా. ఈ సమాజం మనల్ని పెంచింది. ఇప్పుడు మనలో చాలామందిని ఈవేళ బాగా గౌరవంగా ఉన్నవాళ్ళం, చాలామంది మామూలు కుటుంబాన్ని నుంచి వచ్చాం. నా మటుకు నేను ఒక గ్రామంలో మారుమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెళ్ళాను, పంచాయత్ సమితి ప్రాథమిక పాఠశాల అనేవాళ్ళు తెలుగు మీడియంలో. జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళాను. ఆ ఊళ్ళో చెంబెట్టుకు బయటకెళ్ళటమే కానీ టాయిలెట్ కూడా లేదు. మా ఇంట్లో కరెంటు కూడా లేదు. మా పెద్ద గారికి కరెంటు కూడా పెట్టించుకోవాలి అన్నాడు లేదు. ఈ పరిస్థితుల నుంచి వెదిరిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఈ సమాజం మనల్ని పోషించింది, సమాజం మనల్ని గుర్తించింది, సమాజం మనకు అవకాశాలను ఇచ్చింది, సమాజం మనల్ని గౌరవించింది. ఈ సమాజం బలహీనతను ఉపయోగించుకుని నిచ్చినక్కడమా, ఈ సమాజంలో బలహీనతను తొలగించి మనం ఎవరైతే ఆదరించారో వాళ్ళ కృతజ్ఞులుగా ఉండి వాళ్ళు పెరగడం కోసం దోహదం చేయటమా? ఇది మౌలికమైన సమస్య. అధికారులు కావచ్చు, నటులు కావచ్చు, రచయితలు కావచ్చు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనం ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ సమాజం లేకపోతే మనం లేం. నా మటుకు నేను ఈ సమాజం నాకు అవకాశం పోతే, ఆనాడు విద్యావకాశాలు నాకు లేకపోయినట్టయితే ఏమైనా నేను ఊహించినాను. అయితే నక్సలైట్ అయినా ఉండదు, గుండా అయినా ఉండే నాకు తెలియదు. ఆ విద్యను ఇచ్చింది, మీ ప్రతిభ వికసించే అవకాశాన్ని ఈ సమాజం ఇచ్చింది. ఒకసారి వికసించాక ప్రతిభను గుర్తించింది ఈ సమాజం, గౌరవాన్ని ఇచ్చింది ఈ సమాజం. ఈ సమాజం పట్ల నాకు ఎంత అనురక్తి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి? నా సమాజం కదా ఇది, కృతజ్ఞత నన్ను పెంచింది కదా. మరి ఆ సమాజంలో బలహీనతను ఆసరాగా చూసుకునే వాళ్ళని చావుగొట్టేసి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళని మరింత మూర్ఖుల్ని చేసి, కులాన్నో మతాన్నో వర్గాన్నో లేకపోతే ఈ ఫ్యాన్లో ఆ ఫ్యాన్లో, ఈ మనిషి ఫ్యాన్లో ఆ మనిషి ఫ్యాన్ లేదు, ఈయన సంతోషం ఆయనకి ఫ్యాన్ అయితే ఫ్యాన్గా ఉండే, ఆయన ఫ్యాన్ అయితే ఈయన తిట్టాల్సిన అవసరం, ఈయన ఫ్యాన్ అయితే ఆయన తిట్టాల్సిన అవసరం ఏంటి? అభిమానం వేరు, దురభిమానం వేరు. ఇచ్చిన విచిత్ర దాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అమాయకత్వాన్ని మనం నిచ్చలుగా సోపానంగా మలుచుకుంటున్నాం. ఇది మనం ఆలోచించుకోవాలి, ఎవరో చెప్పేది కాదు. నేను వినమ్రంగా కోరుతున్నాను, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు మనం ఎంతో కొంత ఆదర్శంగా సమాజానికి పనికొచ్చే మార్గాన్ని అందరికీ చూపెట్టే బాధ్యత మనకున్నది. మనమే కనుక విచ్చలవిడిగా ప్రవర్తించినట్లయితే సమాజంలో ఇది మామూలు అనుకుంటారు. సామాన్యులు పాపం పెద్దగా ఆలోచించని వాళ్ళు, మనల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇదే బాగుందనుకుని ఆ రకాన్ని పెడతారు. అప్పుడు సమాజం నాశనంలో మనం భాగం అవుతాం, కానీ సమాజాన్ని బాగు చేయటంలో భాగం కావు, సమాజం మనకిచ్చిన గౌరవానికి అర్హులం కావు. సార్, సెలబ్రిటీస్ టాపిక్ వచ్చింది కాబట్టి లాస్ట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? నేను సమాజంలో మంచి గౌరవం, ప్రతిష్ట, మంచి మనసున్న ఎవరైనా సరే ప్రజాజీవనంలో క్రియాశీల పాత్ర దీర్ఘకాలం కొనసాగించాలని బాగా మనసుకు కోరుకున్న మనిషిని.
పవన్ గారిని రెండు మూడు సార్లు నేను కలిశాను. మేమిద్దరం మాట్లాడు అంత మనసుకు మాట్లాడుకున్నాం. నేను ఆయనకు చెప్పింది, ఆయన కూడా నాకు చెప్పింది ఏమిటంటే, ఇదేదో మూడు నెలల ముచ్చటగా కాకుండా ఒక 20-25 ఏళ్ళు ఈ దేశంలో రాజకీయం నిజంగా ఒక గొడ్డున పడాలి అంటే మన ప్రభావం పనికొచ్చే రీతిలో పాజిటివ్గా సమాజం మీద ఉండాలంటే ఇదేదో ఒకరోజు జరిగేది కాదు. కాబట్టి 25 ఏళ్ల పాటు దీన్ని గనక స్థిరంగా కొనసాగించట్టయితే దానిలో లోతు, దానిలో ప్రజల పట్ల ప్రేమ ఎట్లాగా ఉన్నది దానిలో అనుమానం లేదు, జన ఆకర్షణ ఉన్నది అనుమానం లేదు, కానీ లోతు కూడా ఉన్నట్టయితే ప్రజలకు మార్గాన్ని చూపెట్టడం విషయంలో చాలా ఈ సంక్లిష్టమైన వ్యవస్థలో పరిష్కారాలను చూపెట్టే నేర్పరితనము, ఆ సామర్థ్యము, ఆ సంకల్పం ఉన్నట్టయితే ఖచ్చితంగా చరిత్రలో మలుపు తిప్పటంలో ఇలాంటి శక్తులన్నీ కూడా కీలక పాత్ర వహిస్తాయి. ఇది ఏ ఒక్కళ్ళు చేసేది కాదు. ఈ దేశాన్ని మార్చే భారాన్ని కానీ లేకపోతే తెలుగునాటిని మార్చే భారాన్ని ఒక పవన్ కళ్యాణ్ మీద మరొకల మీద పెట్టడం ధర్మం కాదు, మనందరం పూనుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళ ప్రయత్నం కూడా ఆ చేసే ప్రయత్నం కనుక దీర్ఘకాలం చిత్తశుద్ధితో నిబ్బరంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆ రకంగా ఏదో ఈవేళ అధికారం కావాలో మరొకటం కాకుండా దీర్ఘకాలం ఈ దేశంలో మంచి రాజకీయం కావాలి, ప్రజాజీవనం బాగుపడాలనే కోరికతో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కనుక ఒడిదుడుకు లేకుండా కొనసాగించినట్టయితే ఖచ్చితంగా తెలుగు నాట కొంత మంచి మార్పుకి నాంది పెరుగుతుంది. అంటే మీరు అనుకున్నటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం, లోక్సత్తా రాజకీయ ప్రత్యామ్నాయం మీలో, మీరు పవన్ కళ్యాణ్లో మిమ్మల్ని చూసుకుంటున్నారా ఏమాత్రమైనా? నేను ఎప్పుడు లోక్సత్తా కార్యకర్తలకి పార్టీగానే కాదు ఉద్యమంగా కూడా చెప్తున్నవాడిని, లోక్సత్తా కేవలం ఒక ప్లాట్ఫామ్, ఏదో ఒక బ్రాండ్, ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి దేశంలో మంచి మార్పు కావాలి, ప్రజాజీవనంలో రాజ్యాంగ విలువలు ప్రతిష్ఠించాలనే కోరుకునే ప్రతి ఒక్కళ్ళు లోక్సత్తాని, లేకపోతే ఇంకో పేరు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అదే. అంతేగాని ఇది మన సొంతం అనుకోపోకండి. తాత్కాలికంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి, ఒక ఆఫీస్ పెట్టాం కాబట్టి, ఒక లెటర్ ప్యాడ్ ఉంది కాబట్టి మనం దీన్ని నడుపుతున్నాం అంతే. కానీ మనకి మనం ఎవరో తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఎక్కడో ఆమెడ దూరంలో ఉండేవాళ్ళు, లక్షల మంది ఇలాంటి ఆలోచనతో ఉన్నారు, లేదా ఈ ఆలోచన ప్రభావితం అవుతున్నారు, వాళ్ళంతా లోక్సత్తా. మా వాళ్ళందరూ ఎప్పుడు నా మీద కోపం తెచ్చుకునేవాళ్ళు, ఏదైతే మనదే అన్నట్టుగా మనదేంటే, నేను ఇప్పుడు ఎనార్కిస్ట్ అనేవాళ్ళు అన్నాను. నేను ఎప్పుడు చెప్పేవాడిని మనకి ఈ సంస్థలు ఎన్నో, ఇప్పుడు లోక్సత్తా ఉద్యమం కావచ్చు, ప్రజాస్వామ్య పీఠం కావచ్చు, లోక్సత్తా పార్టీ కావచ్చు, మరి ఎన్నో సంస్థలు నేను ప్రారంభించాను. కానీ ఈ సంస్థకి నేను డెడికేటెడ్ కాదు, లక్ష్యానికి డెడికేటెడ్. ఆ లక్ష్యాన్ని ఎవరు కోరినా కూడా, అది ధర్మబద్ధంగా ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళు మన మనుషులు అనుకోలేకపోయినట్టు ఇది దేశం మారదు. మహాత్మా గాంధీ గొప్పతనం అది. ఆయన ఈ దేశంలో చాలామంది గుర్తించలే, కొన్ని వందల మంది మహానాయకులను సృష్టించాడు ప్రపంచ చరిత్రలో ఈ దేశంలో ఏకకాలంలో అంతమంది గొప్ప నాయకులు ఉత్పత్తి కాల. అంటే నేను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని మీరు పవన్ కళ్యాణ్ పార్టీలో, జనసేన పార్టీలో మీ ఆలోచనలు, మీ చెప్పాను కదా ఇప్పుడు దేశంలో మౌలికమైన మార్పు కావాలని ఎవరు ప్రయత్నం చేస్తారు చిత్తశుద్ధితో, వాళ్ళ నేను చూసుకుంటున్నాను. అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు. అందుకని నాకు అసలు అరమరికలు లేవు. ఒక అంశాన్ని నేను నిశ్చితంగా పరిశీలించి బాగోలేదా బాగోలేదని చెప్పడమే తప్పితే, ఈ కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ మురదాబాద్, జగన్ జిందాబాద్, జగన్ మురదాబాద్, మోదీ జిందాబాద్, మోదీ మురదాబాద్ నాకు ఈనాడు ఉండదు. మనం అంశాల ప్రతిపదికని పనిచేయాలి. అంటే రాజకీయ పోరాటం చేస్తున్నప్పుడు తప్పదు కదా. సరే, అందుకే నేను ఆ రాజకీయానికి పనికిరాను. ఎందుకంటే నా ఒప్పుకుంటున్నారా ఫైనల్గా? నేను ఇప్పుడు ఆ రాజకీయానికి అన్నాను, నా రాజకీయం వేరు. నేను ఆ రాజకీయంలో ఎప్పుడు ఇమ్మడలేను. ఎందుకంటే వాడు బ్లాక్ అండ్ వైట్గా చూసి, వీడు మంచి, వాడు చెడు, వాడు పక్షాలు, వాడు పక్కన ఉన్నప్పుడంతా వాడు అద్భుతంగా ఉన్నాడు, వాడి మీద కోపం వస్తే వాడు మనబడుతున్నాయంతా నాకు నేను ఏ రకంగానే కూడా సాధ్యం కాదు. నా నోటి నుంచి ఇది కొత్త కాదు కదా, ఇన్నేళ్ల నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నన్ను చూశారు. ఏనాడన్నా పొరపాటునైనా సరే ఈ పదం తప్పానా? ఎవరిని కూర్చొని అవాకులు చావకులు మాట్లాడాను? మంచి చేస్తే ఎవరిని కూర్చొని బాగా చేశారని చెప్పి అనకుండా ఉన్నానా? చెడు చేస్తే తప్పని చెప్పకుండా ప్రత్యామ్నాయం చెప్పకుండా ఉన్నానా? కాబట్టి అది మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంటారు కదా. కాబట్టి సమాజం కూడా ఈ మార్గానికి వస్తేనే రాజకీయం ఆరోగ్యకరంగా ఉంటుంది నమ్ముతున్నాను నేను. చూద్దాం ఏమవుతుందో కాలక్రమేణా. సో మీ భవిష్యత్ కార్యక్రమాలకి, మీరు చేయబోయేటువంటి ఎండవర్స్ అన్నిటికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం.